అత్తయ్య చూడు ఎంత కల్చర్గా ఉంటుందో, ఆమెకున్నంత మంది స్నేహితులు ఇంకెవరికీ ఉండరేమో, ఆమెకు నువ్వు కూతురు అంటే కూడా ఎవరు నమ్మరు, తమాషాగా అన్నాడు కనుబొమ్మలెగరేస్తూ. సురేంద్ర, అతిగా మాట్లాడేవాళ్ళంటే నాకు అసహ్యం. నాకు అంతే, ప్రతిదానికి చిరుబురులాడేవాళ్ళంటే అసహ్యం. నేను నా అభిప్రాయం చెప్పాను, నీ అభిప్రాయం అడగలేదు. అడగకుండా చెప్పడం తప్పేం కాదుగా. పువ్వు చుట్టూ పరిభ్రమిస్తున్న తుమ్మెదలను చూస్తూ మౌనంగా కూర్చుంది లహరి. ఆ తుమ్మెదలను మకరందం గ్రోలమని ఆహ్వానించి తన చుట్టూ తిప్పుకోవటం పువ్వులకు సరదా అన్నాడు సురేంద్ర క్రీగంటగా లహరిని చూస్తూ. అలా తిరగటం వాటి స్వభావం, అటువంటి తుమ్మెదలకు ఆహ్వానం లేకపోయినా పూల వెంట పడుతూనే ఉంటాయి అంటూ లేచి లోపలికొచ్చింది. డాడీ, గుమ్మం దగ్గర నిల్చుని పిలిచింది లహరి. రఘునాథ్ గారు చేతిలో ఉన్న బ్రాందీ గ్లాసును కంగారుగా టీపాయ్ మీద పెట్టారు. తాగటానికి వీల్లేకపోయింది, సగం ఖాళీ అయిన బాటిల్ ఉంది. డాడీ, మీరెందుకు తాగుతున్నారు? బేబీ కసురుకున్నట్టుగా అన్నారు, సమాధానం చెప్పటం ఇష్టం లేక. ఎస్ డాడీ, అన్నీ తెలిసి మీరెందుకు ఈ అలవాటుకు బానిసయ్యారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అసహనంగా అన్నారు. మాట మార్చాలని చూడకండి డాడీ. బేబీ నువ్వు వెళ్ళు. వెళ్ళను. తలెత్తి కూతురు వైపు చూశారు. లహరి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. కూతురు ఎదురుగా తాగలేకపోయారు. బేబీ ప్లీజ్ వెళ్ళమ్మా. డాడీ మీరెందుకు తాగుతున్నారో చెప్పండి, వెళ్తాను, మరింత మొండిగా అంది. డాడీ మీ బాధ ఏమిటో నేను తెలుసుకోకూడదా? నాకేం బాధ ఉందమ్మా? మీ మాటల్లో మీ ముఖంలో అంతర్లీనంగా ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. బిజినెస్లో నష్టం వచ్చిందా? లేదమ్మా. ఏ కారణం లేకుండా ఎందుకు ఇలా తాగటం? కాసేపైనా నన్ను నేను మర్చిపోవటానికి బేబీ ప్లీజ్. ఈ విషయమై ఇంకేం ప్రశ్నలు వేయొద్దు, వెళ్ళు అన్నారు గంభీరంగా. వాళ్ళ డాడీ ముఖంలోకి చూసి ఇంకేం అడగలేక బయటకు వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చారు రఘునాథ్ గారు. అటాచ్డ్ బాత్రూంలో స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వరండాలోకి వచ్చారు ఆయన. ఆయన తెల్లని శరీరానికి వేసుకున్న తెలుపు పైజమాలాల్చి మరింత అందాన్ని ఇచ్చాయి. భర్తను ఎప్పుడు చూసినా అందంగా ఆకర్షణీయంగానే కనిపిస్తాడు అరుంధతి కంటికి. ఇంత అందమైన అపురూపమైన వ్యక్తి నా భర్త అనుకుని మనసులోనే గర్వపడుతుంది. బేబీ ఏది? రాకేష్ నర్సింగ్ హోమ్ దగ్గరికి వెళ్ళిందనుకుంటాను. అనుకుంటాను ఏమిటి, నీకు తెలియదా? అతను ఫోన్ చేస్తే వెళ్ళింది. ఇంటి విషయాలు, కన్నబిడ్డ సంగతి పట్టించుకునే తీరిక నీకెక్కడుంది? రోషంగా చూసింది భర్త వైపు. ఇప్పుడేనా ఇంటికి వచ్చింది? ఏ కొత్తగా అడుగుతున్నారు? ఈరోజు ఈ టైంలో నువ్వు ఇంట్లో కనిపిస్తుంటే అన్నారు వ్యంగ్యంగా. నేను ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మీకు ఒకటేగా, అది మన అదృష్టం. ఆడవాళ్ల రాతలు దేవుడు రాయడు, కట్టుకున్న మగాడు రాస్తాడు. నా రాత ఇలా రాశారు మీరు. నీకేం తక్కువ? మహిళా మండలికి ప్రెసిడెంటు, క్లబ్ మెంబరు, సిటీలో పేరున్న సంఘ సేవకురాలివి, పురప్రముఖురాలువు. ఎంత హోదా, ఎంత గౌరవం! నీకు కావాల్సినంత పలుకుబడి. ఎగతాళి చేస్తున్నారా? ఎందుకు? నా జీవితం ఇలా పనికిరాని వాటికి అంకితమైనందుకు. గౌరవం, హోదా పనికిరానివా? వాటిని అందరూ కావాలనుకున్నా వస్తాయా, నీలాంటి వాళ్ళకు తప్ప అన్నాడు. ఆ మాటలు భర్త మామూలుగా అన్నాడో వ్యంగ్యంగా అన్నాడో అర్థం కాలేదు అరుంధతికి. ఏమండి, నేను మీకు భార్యనా శత్రువునా? ఎలా అనుకుంటున్నావు? శత్రువుననే అనుకుంటున్నాను. చాలా కరెక్ట్గా చెప్పావు అరుంధతి. ఎదుటివాళ్ళని అంచనా వేయటంలో పొరపాటు పడవు. నేనేం తప్పు చేస్తున్నానని ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇలా శిక్షిస్తున్నారు? ఎందుకలా అనుకుంటున్నావు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అరుంధతి. నిన్ను ప్రేమిస్తాను కానీ శిక్షిస్తానా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అవునవును, చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు. ప్రేమించకపోతే నా భార్య స్థానంలో ఎలా ఉంటావు? మీరు వ్యాపారాన్ని ప్రేమిస్తారు, ఎందుకంటే లాభాల కోసం. నన్ను ప్రేమించినట్టు నటిస్తారు. అలా చేసేది నా మీద ప్రేమతో కాదు, గౌరవం కోసం, పరువు కోసం. అందుకు ప్రేమించాలా? గౌరవాన్ని, హోదాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు కాబట్టే 15 సంవత్సరాల నుంచి శారీరకంగా నన్ను దూరంగా ఉంచుతున్నారు. అవునా? చెప్పండి, ఎందుకలా నన్ను దూరం చేస్తున్నారు? నేను అనారోగ్య మనిషినా? కాదే. పోనీ మీ ఆరోగ్యం సరిగా లేదా అంటే అది కాదు, మరెందుకు నన్ను ఇలా దూరంగా ఉంచటం? నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నీ అందం తరగకూడదని, నువ్వింకా మహిళలకు ఎనలేని సేవలు అందించాలని అన్నారు రఘునాథ్ గారు ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ. ఏమండి, మీ ప్రేమకు అనురాగానికి నన్నెందుకు దూరంగా ఉంచుతున్నారు? లహరి తర్వాత బాబు కావాలని ఎంతగా తప్పించిపోతున్నానో మీకేం తెలుసు. లహరి పుట్టిన తర్వాత
5 సంవత్సరాల వరకు పిల్లలు వద్దన్నారు. అలాగే జాగ్రత్త పడ్డాం. ఆ తర్వాత నన్ను పూర్తిగా దూరంగా ఉంచారు. అంత తప్పు నేనేం చేశాను? అందుకేనా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది? అనుభవించవలసిన వయస్సు అంతా వృధాగానే గడిచిపోయింది. ఈ వయసులో కూడా ఇంకా ఎందుకండి నన్ను ఇలా సాధించి చంపడం? చెప్పండి, నేను చేసిన తప్పేమిటి? మీరు పిల్లల కోసం నన్ను పెళ్లి చేసుకున్నారా? లహరి పుట్టగానే నా అవసరం తీరిపోయిందని నన్ను దూరంగా ఉంచారా? రఘునాథ్ గారు బరువుగా నిట్టూరుస్తూ సిగరెట్ ముట్టించారు. వలయాలుగా ఏర్పడుతున్న పొగను చూస్తూ గంభీరంగా మౌనంగా కూర్చున్నారు. ఈ 15 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడిగి అడిగి విసిగిపోయాను. మీ నుంచి మౌనం తప్ప సమాధానం ఉండదు. మిమ్మల్ని ఇక ప్రశ్నలతో వేధించను. ఒక్క విషయం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? రఘునాథ్ గారి నుంచి మౌనమే ఆమెకు సమాధానమైంది. చెప్పండి, నీకు తెలియదా? తెలిస్తే అడగటం ఎందుకు? ముంతాజ్ను ప్రేమించిన షాజహాన్ చక్రవర్తి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎందుకు మీరు దూరంగా ఉంచుతున్నారు? నీ శరీర లావణ్యం తగ్గకూడదని. 8 సంవత్సరాలు నాతో కాపురం చేశారు. అప్పుడు తగ్గని లావణ్యం ఇప్పుడు తగ్గుతుందా? భార్య శరీర లావణ్యం తగ్గిపోతుందని ఏ భర్తైనా భార్యతో కాపురం చేయకుండా ఉంటాడా? ఒకరి విషయం ఎందుకు? నా విషయం చెప్పాను. మీరు మనసులో ఏదో దాచుకుని నన్ను ఇలా మాటలతో మభ్యపెడుతున్నారు. ఏం లేదు, ఏ కారణం లేకుండానే ఇలా ఉంటున్నారా? శారీరకంగా నన్ను దూరంగా ఉంచుతూ మీరు తాగుడుకు దగ్గరయ్యారు. ఈ 2 విషయాలకు ఏమిటి సంబంధం? ఏమీ లేదు. మీరు మీ స్వార్థమే తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏం ఆలోచించాలి? అరుంధతి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. అవునండి, నేను మీకు భార్యనన్న విషయమే ఏనాడో మీరు మర్చిపోయారు. అటువంటప్పుడు నన్ను గురించి మీరేం ఆలోచించగలరు? ఏమైంది ఈరోజు? ఏమీ కాలేదు. ఈ వాగుడెందుకు? అలా అయినా తృప్తి పడదామని రఘునాథ్ గారికి చెల్లున కొరడాతో ముఖం మీద కొట్టినట్టు అనిపించింది. ఎందుకు అలా చూస్తారు? ఉన్నమాటే అన్నాను. నోర్మొయ్, ఇన్ని రోజుల నుంచి మూసుకునే ఉన్నానండి. ఇంకా ఎంతకాలం మూసుకోను? నేను అందరిలాంటి ఆడదాన్నేనండి. నాకు కోరికలు ఉంటాయి. కొన్ని కోరికలు భర్తగా మీతోనే ముడిపడి ఉంటాయి. వాటిని తీర్చవలసిన బాధ్యత మీదే. ఆమె చూపుల్లో చూపులు కలపలేక చూపులు మరల్చుకున్నారు. 15 సంవత్సరాల నుంచి కోరికలకు అనుభూతులకు దూరంగా బ్రతకాల్సిన కర్మ ఏం పట్టింది నాకు? మీ ఎదురుగా ఉంటూ ఈ శిక్ష నేను ఎందుకు అనుభవించాలి? ఆనాడు సీతాదేవి కూడా 14 సంవత్సరాలే అరణ్యవాసం చేసింది. అప్పుడు కూడా ఆమెకు భర్త తోడుగా ఉన్నాడు. మరి నేను మీకు దగ్గరగా ఉంటూ కూడా మానసికంగాను శారీరకంగాను 15 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాను. దుఃఖంతో అరుంధతి గొంతు పూడుకుపోయింది. రఘునాథ్ గారు చివరంట కారిన సిగరెట్ను యాష్ట్రేలో పడేసి మరో సిగరెట్ ముట్టించుకున్నారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదనన్నా ఒక మాట చెప్పండి. అంతేకాని ఇక ఈ మరణయాత్ర నేను భరించలేను అంది కన్నీటితో. పనివాడున్నారన్న ఆలోచన కూడా లేదు. ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో కూడా తెలియదు. మీరింట్లో ఉండేదే నెలలో 1 వారం రోజులు. ఆ వారంలోనూ తీరుబడిగా ఇలా ఒక్కరోజు కూడా కనిపించరు. పనివాళ్ళు వింటారని ఇప్పుడు మాట్లాడటం మానేస్తే మళ్ళీ మీతో ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. రఘునాథ్ గారికి భార్య మీద ఆ క్షణంలో అమితమైన జాలి కలిగింది. లోపలికెళ్ళు. ఏ, ఇలా మీ ఎదురుగా ఉండటం కూడా మీకు ఇష్టం లేదా అంది ఏడుస్తూ. నా ఎదురుగా కూర్చోవాలంటే నువ్వు ఇలా ఏడవకూడదు. ఏడ్చే వాళ్ళను నేను చూడలేను. అందరి పట్ల అంత జాలి చూపే మీరు నా పట్ల ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. కన్నీళ్లనే తోడుగా ఉంచుకుని బ్రతకమని నన్ను శాసించింది మీరేగా. అరుంధతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసహనంగా అరిచారు రఘునాథ్ గారు. మాట్లాడినివ్వండి, ఈ ఒక్కరోజైనా కళ్ళారా మిమ్మల్ని చూస్తూ మనసు తీరా మీతో మాట్లాడినివ్వండి. భార్య వైపు జాలిగా చూశారు. ఏమండి, పైకి నవ్వుతూ తుళుతూ ప్రపంచంలో నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరన్నట్టుగా ప్రవర్తించే నేను, మనసులో నా దురదృష్టానికి నేనెంత కుమిలిపోతానో మీకు తెలియదు. ఎందుకండి నాకు ఈ శిక్ష? నేరం చేసి జైలుకు వచ్చిన నేరస్తులకు కూడా ఇన్ని నెలలనో ఇన్ని సంవత్సరాలనో శిక్ష ఉంటుంది. కానీ యావజ్జీవ శిక్షలా, ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి మీరు విధించిన శిక్షను అనుభవిస్తున్నాను. ఇంకా ఈ శిక్ష ఎంతకాలం అనుభవించాలి? సమాధానం చెప్పలేక తలుంచుకున్నారు రఘునాథ్ గారు. మీ మౌనంతో నన్నెందుకు అలా చంపుతున్నారు? అరుంధతి కోపంగా అరిచారు. ఈరోజు మీరు నాకు సమాధానం చెప్పి తీరాలి. నన్ను చంపినా ఏం చేసినా సరే ఆ శిక్ష కంటే ఒక్కసారిగా మీ చేతుల్లో చావటం మంచిది. నేను బ్రతుకుతున్నది చావంటే భయంతోనూ బ్రతుకు మీద తీపితోనూ కాదండి. ఆడదాని మనసులో
మొదటిసారిగా ముద్రపడిపోయిన మగాడి రూపం చెరిగిపోదు. ఆ ఆడదాన్ని చావనీయదు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చి మీకు దూరం కావటానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. చెప్పండి అంది రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ అరుంధతి. ఆమెను అలా చూడలేక తన రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు రఘునాథ్ గారు. హోటల్ డాల్ఫిన్ రెస్టారెంట్ ఖరీదైన మనుషులతో నిండిపోయింది. ఓ మూలగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నారు లహరి, రాకేష్. ఆ రోజు ఆదివారం కావటం మూలంగా సాయంత్రం పూట రాకేష్కు హాస్పిటల్ పని లేదు. లహరి వస్తే ఇరువురు కలిసి హోటల్కి వచ్చారు. లహరి ముఖం ఎందుకో సీరియస్గా గంభీరంగా ఉంది. ఆమె ముఖంలోని భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నాడు రాకేష్. వచ్చి పావుగంట అయింది. లహరి పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మెనూ కార్డు చూసి ఆర్డర్ ఇచ్చాడు రాకేష్. నిమిషాల మీద ఆర్డర్ ఇచ్చిన పదార్థాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు వెయిటర్. లహరి, ముందు టిఫిన్ తిను, తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు కానీ అన్నాడు చిరునవ్వుతో. నాకేం తినాలనిపించడం లేదు, డల్గా ఉన్నావునే ఇక్కడికి తీసుకొచ్చాను. ప్లీజ్, నేను టీ మాత్రం తాగుతాను, నువ్వు తిను. అయితే నేను తినను, వెళదాం పద అంటూ లేవబోయిన రాకేష్ను వారిస్తూ, ఇద్దరం తిందాం అంటూ ప్లేట్లోని దోశ తుంచి తినటం మొదలుపెట్టిన తర్వాత రాకేష్ టిఫిన్ ప్లేటు ముందుకు లాక్కున్నాడు. లహరి, మాట్లాడు. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు, మనసు బాగాలేదు. మీ వారి మీద గాలి మళ్ళిందా? లహరి కళ్ళల్లో నీళ్లూరాయి. వెన్నెల కురిసినట్లుండే ఆమె కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి. చిన్నబోయినట్లున్న ఆమె ముఖం ఆమె మౌనంలోని బాధ చూస్తుంటే ఆమెను గాఢంగా హృదయానికి అదుముకుని, లహరి, నువ్వు బాధపడితే నేను చూడలేను, నీకోసం ప్రాణాలిచ్చే నేనున్నాను అని ఆమెను ఓదార్చాలనిపించింది. ఆ భావాలన్నీ క్షణకాలమే. ఆమె మెడలో వెళ్లాడుతున్న మాంగల్యాన్ని చూడగానే అతనిలో పొంగిన భావాలన్నీ ఎగిరిపోయాయి. మనస్సంతా చేదు తిన్నట్టయింది. రాకేష్, ఈరోజు ఎందుకో నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. మనసు బరువు తగ్గే వరకు బోరుమని ఏడవాలనిపిస్తోంది. ఎందుకు, ఏం జరిగింది? ఆతృతగా అడిగాడు. ఏమీ జరగలేదు. లహరి, నేను నీకు స్నేహితుడిని అన్న విషయం మర్చిపోయావా? నా దగ్గర కూడా దాస్తున్నావా? లేదు రాకేష్. నీ బాధలో నేను పాలు పంచుకోకూడదా? రాకేష్, అశోక్ను పెళ్లి చేసుకుని నేను పొరపాటు చేశానేమోనని బాధపడుతున్నాను. లేదు, అశోక్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న నువ్వు చాలా అదృష్టవంతురాలు. అశోక్ విలువ నువ్వు పూర్తిగా తెలుసుకోలేదనుకుంటున్నాను, అందుకే ఇలా అనగలిగావు. అశోక్ని గురించి నాకంటే ఎక్కువగా తెలుసా నీకు? నువ్వు బాధపడినా ఒక నిజం చెప్తాను. అశోక్ని గురించి నువ్వు అర్థం చేసుకున్న దానికంటే అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. అతన్ని గురించి నీకు పరిచయం కూడా లేదు కదా, అంత గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నావు? అశోక్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ డాడీ అశోక్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. ఆ ఒక్కసారి పరిచయంలోనే అతని పట్ల నాకు గౌరవభావం కలిగింది. ఎదుటి మనిషి మనసు నొప్పించకుండా సంతోషపెట్టేలా మాట్లాడే అతని మాట తీరు, స్నేహానికి అతనిచ్చే విలువ నాకెంతో నచ్చాయి. లహరి కళ్ళప్పగించి అతని మాటలు వింటూ కూర్చుంది. లహరి, చిన్నప్పటి నుంచి నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అశోక్ని చూసిన క్షణంలో నిన్ను పెళ్లి చేసుకుని నా సుఖాన్ని సంతోషాన్ని కొల్లగొట్టిన శత్రువులా కనిపించాడు. సభ్యత కోసం నవ్వుతూ మాట్లాడానే తప్ప కావాలని మాట్లాడలేదు. కానీ 10 నిమిషాల సేపు అశోక్తో మాట్లాడిన తర్వాత అంతవరకు నా మనసులో చోటు చేసుకున్న సంకుచిత భావాలన్నీ మాయమయ్యాయి. ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోగలిగానన్న తృప్తి కలిగింది. అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒక జన్మ పుణ్యం చాలదు, నువ్వు 1000 జన్మల పుణ్యం చేసుకుని ఉంటావు. అతన్ని పెళ్లి చేసుకుని పొరపాటు చేశానని బాధపడుతున్న నిన్ను చూస్తుంటే నాకు సానుభూతి కలగటం లేదు, కోపం వస్తోంది. ఇంకో విషయం చెప్పనా? నీ మీద ప్రేమను చంపుకోలేక, నన్ను నేను నిగ్రహించుకోలేక ఈ రెండింటి మధ్య నలిగిపోయే నేను ఒంటరిగా నీతో గడిపే ఇటువంటి సమయాలలో ఏం చేసేవాడినో ఎలా ప్రవర్తించి ఉండేవాడినో నాకే తెలియదు. అశోక్తో కలిగిన ఆ కొద్ది పరిచయానికే నీతో ఏకాంతంగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అశోక్కు నేనేం ద్రోహం చేయటం లేదు కదా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. నీతో మాట్లాడుతున్నా అతని రూపం మనసులోనే మెదులుతోంది. అటువంటి అపురూపమైన వ్యక్తికి భార్యమైనందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. లహరి, నీ మీద పూర్తి ప్రేమను పెంచుకున్నాను, అందుకే ఒక్కసారి వివేకాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఆ తర్వాత అలా ఎందుకు మాట్లాడానని బాధపడుతుంటాను. నీకు నిజంగా ప్రేమంటే ఏమిటో, దాని విలువ ఎంత అపురూపమైందో తెలియదు. నిలకడలేని మనస్తత్వం గల నిన్ను పెళ్లి చేసుకుని అశోక్ చాలా పొరపాటు చేశాడు. రాకేష్, ఏమిటి నువ్వనేది? అవును లహరి, నువ్వు అశోక్ దగ్గర నుంచి వచ్చి దాదాపు 3 నెలలు కావస్తోంది. నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తే
ఇన్ని రోజులు అతనికి దూరంగా ఉండగలిగేదాని కాదు. మగాడు తాగుపోతేనా తిరుగుపోతేనా చీపొమ్మన్నా వదలకుండా ఆ మగాడిని అంటిపెట్టుకునే ఆడాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఒంటరిగా సుఖంగా స్వేచ్ఛగా బ్రతకలేరనుకుంటున్నావా? అటువంటి మగాళ్లకు దాసోహం చేస్తూ వాళ్ళ దగ్గర ఉండేది వాళ్లకు వాళ్ళ భర్తల పట్ల ఉన్న ప్రేమానురాగాలు. అవే వాళ్ళని అలా భర్తల దగ్గర కట్టిపడేస్తాయి. కానీ నువ్వు, నీ భర్త తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, నిన్ను కొట్టలేదు, తిట్టలేదు, అయినా అతనికి దూరంగా పుట్టింట్లో ఉంటున్నావు. ఇప్పుడు చెప్పు, నిజంగా నీకు ప్రేమంటే ఏమిటో తెలుసా? వ్యామోహాన్ని ప్రేమనుకుని పొరపాటు పడి అశోక్ని పెళ్లి చేసుకున్నావు. ఆ వ్యామోహం తగ్గిపోయిన తర్వాత అతనిలో అన్ని లోపాలే కనిపించాయి, అవునా? నో రాకేష్, నో. నేను అశోక్ని ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు. అతను నా ప్రాణం. అతనికి దూరంగా ఉన్నానే కానీ నా మనసు అతనితోనే ఉంది. ఒక్క క్షణం కూడా నేను అతన్ని మర్చిపోయింది లేదు. మరెందుకు అలా చేశావు? రాకేష్, నేనేం చేశాను? అశోక్ నాకు గొప్ప ప్రేమికుడిగా ఉండాలనుకున్నాను. అతని మీద అమితమైన ప్రేమని ఆరాధనని పెంచుకున్నాను. మా పెళ్ళి ఆ అపురూపమైన భావాన్ని శాశ్వతం చేస్తుందనుకున్నాను, కానీ ఇలా విఫలమవుతుందనుకోలేదు. ప్రేమించిన వ్యక్తి ప్రేమికుడిగానే ఉండాలనుకున్నాను, అంది బాధగా లహరి. లహరి భర్తకు దూరంగా ఉన్న అనుక్షణం ఆమె అంతరంగపు తెర మీద అతని బొమ్మ, అతని మాటలు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ కనిపిస్తూనే ఉన్నాయి. లహరికి అశోక్ మీద కోపంగా కసిగా ఉంది. అతను తన వాళ్ళకి, తన ఊరి వాళ్లకు ఇచ్చిన ప్రాముఖ్యత తనకివ్వలేదన్న బాధతో ఆమె మనసులో అంత కసి పెరిగిపోయింది. తను అతని ప్రేమ జీవిత సర్వస్వం అనుకుంది. అతను తన ప్రేమను జీవితంలో ఒక భాగంగా మాత్రమే తీసుకున్నాడు. అందుకే తమ మధ్య అభిప్రాయ భేదాలు, అగాధం ఏర్పడింది. అతను అందరిలాంటి మగవాడే. తనే అతను గొప్ప ప్రేమికుడిగా ఊహించుకుని పొరపాటు పడింది. ఎందుకో లహరికి ఆ ఆలోచన సరికాదనిపించింది. నిజంగా అశోక్ అందరిలాంటి వాడు కాదు. అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే మొదటి చూపులోనే తననంతగా ఆకర్షించాడు. ఎన్ని సంవత్సరాలైనా అతను అందించిన ప్రేమ మధురిమలతో, తీయని జ్ఞాపకాలతో బ్రతకగలదు. అంత అపురూపమైన అనుభూతులవి. వాటిని పొందుతూ తనంత అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరని పొంగిపోయింది. ఇప్పుడు ఆ అదృష్టమే తనను చూసి ఎగతాళి చేస్తోంది. కానీ నా జీవితం ఆయనకే అంకితం. రాకేష్ అన్నట్టుగా వ్యామోహంతో నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేదు. మనసావాచ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రతి క్షణం ఆయనతో కలిసి పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ భావనను ఆయన అర్థం చేసుకోలేకపోయారు. లహరి, నేను నీ వాడిని, నా జీవితం నీకే అంకితం అని ఆయన నాతో ఒక్కసారైనా చెప్పలేదు. అవును, ఎలా చెప్తారు? ఆయన బాంధవ్య బంధితులు. ఆయన జీవితమే ఆయనది కాదు, ఎంతోమందితో ఆయన జీవితం ముడిపడి ఉంది. తన తాతగారు, అమ్మమ్మ, చెల్లెలు, అమ్మ, తన ఊరి మనుషులు, ఆయనకు వాళ్ళందరి తర్వాత తను. లహరికి ఆలోచిస్తున్న కొద్దీ అశోక్ మీద అంతులేని ద్వేషం కలగసాగింది. అందమైన తనతో పాటు తన వెనక ఉన్న లక్షల ఆస్తి కూడా అతని స్వంతమైంది. అయినా అతనికి తృప్తి, గుర్తింపు లేవు. లహరి, నేను ఎదురుగా ఉన్నానన్న విషయమే మర్చిపోయినట్టున్నావు అన్న రాకేష్ మాటలతో ఆలోచనల నుంచి తేరుకున్న లహరి, ఐఎమ్ వెరీ సారీ రాకేష్ అంది. లహరి, నా మాటలు నేను బాధ పెట్టాయనుకుంటాను. అదేం లేదు. ఏమిటి అంత సీరియస్గా ఆలోచిస్తున్న విషయం? ఏముంది అంది నిర్లిప్తగా. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో నేను అలా అనలేదు లహరి. నీ తప్పు నువ్వు తెలుసుకుని నీ కాపురం చక్కదిద్దుకుంటావనే అలా అన్నాను. తప్పే ఉంది రాకేష్. నా కాపురం చక్కదిద్దాలని తాపత్రయపడుతున్న నీలాంటి స్నేహితుడున్నందుకు గర్వపడుతున్నాను. లహరి, ప్రశాంతంగా ఆలోచించుకో. జరిగిన సంఘటనల్లో అశోక్ తప్పేం లేదన్న విషయం నీకే అర్థమవుతుంది. ఆయనకెంతసేపు కుటుంబ గౌరవం, కుటుంబ పరువు ఇవే ముఖ్యం. అవును, నిజమే. ఆ విషయాలకు ఇచ్చినంత ప్రాముఖ్యతైనా నాకు ఇవ్వాలి కదా. ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరికిచ్చే విలువ వాళ్ళకిచ్చాడు. నువ్వే అర్థం చేసుకోలేకపోయావు. నిజమా? అశోక్ని అర్థం చేసుకోవటంలో నేను పొరపాటు పడ్డానా? ఎంతో ఆనందంగా, హాయిగా గడపాల్సిన నా జీవితం ఎందుకు ఇలా అశాంతికి నిలయమైంది? ఎక్కడుంది లోపం? నాలోనా, అశోక్లోనా? అతనిలో లేదు, నాలోనే లోపం ఉంది. మనసు అరిచినట్టుగా జవాబు చెప్పింది. వెళదాం అంటూ లేచింది లహరి. బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు రాకేష్. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి, మనసు బాగాలేదు. ఇంటికెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంటావు. బీచ్కి వెళ్దామా? నేను ఎక్కడికి రాలేను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ కారులో కూర్చుంది లహరి. స్టీరింగ్ ముందు కూర్చున్నాడు రాకేష్. ఒకరోజు రాత్రి 7 గంటలైంది. బయటంతా చీకటిగా ఉంది. లైట్ కూడా వేసుకోకుండా
తన గదిలో ఒంటరిగా కిటికీకి ఎదురుగా కుర్చీలో కూర్చునుంది లహరి. బయట నుంచి వీచే చిరుగాలులకు ముంగురులు రేగి ముఖం మీద పడుతున్నాయి. మెల్లగా టైం గడుస్తోంది. 7:30, 8:30 అయినా లహరి కుర్చీలో నుంచి లేవలేదు. అంతవరకు అచేతనంగా కూర్చున్న ఆమె ముఖంలో ఏదో భయం, గుండెల్లో ఓ విధమైన దడా బయలుదేరింది. గాలి వీస్తున్నా ముఖాన స్వేద బిందువులు ఆవరిస్తున్నాయి. ఎందుకు ఈ భయం? ఏమిటి విపరీతం? ఎందుకు ఇలా జరుగుతోంది? అరుంధతి బంధువుల పెళ్లికెళ్ళి 4 రోజులైంది, ఇంకా రాలేదు. రఘునాథ్ గారు ఆఫీస్ నుంచి రాలేదు. 9 దాటితే గానీ ఆయన ఇంటికి రారు. బయట నుంచి మెట్లెక్కి పైకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. అలాగే కూర్చుంది, కదలకుండా కిటికీకి ఎదురుగా. పని మనిషి ఏమో అనుకుంది. అంతలోనే పని మనిషి తనతో చెప్పి సినిమాకి వెళ్ళిన విషయం గుర్తుకొచ్చింది. ఎవరై ఉంటారా అని ఊపిరి బిగబట్టి చూస్తోంది. తలుపులు తెరుచుకున్నాయి. ఇదేమిటి, చీకటిగా ఉందే? సురేంద్ర గొంతు వినిపించింది. ఆ సమయంలో అతను గొంతు వినిపించగానే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది లహరికి. కుర్చీలో నుంచి లేవాలనుకుంది. కుర్చీ కంటుకుపోయినట్లుగా లేవలేకపోయింది. గొంతులో తడారిపోయింది. ఒక క్షణం నిశ్శబ్దం, తర్వాత లైట్ ఎక్కడుందో అంటూ అతను గదిలోకి వచ్చాడు. ఉరిశిక్ష పడిన ఖైదీని ఉరికమ్మం దగ్గరకు నడిపించగలుగుతున్న సమయంలో ఆ ఖైదీ మనసు ఎంత టెన్షన్గా ఎలా ఉంటుందో అలా ఉంది లహరి మానసిక స్థితి. ఆ చీకట్లో లైట్ వేయడానికి గోడం తడుముతూ జరుగుతున్న సురేంద్రకు కుర్చీలో కూర్చున్న లహరి తల తగిలింది. నువ్వు ఇక్కడే ఉన్నావా? లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నామే, స్విచ్ ఎక్కడుంది? గుండె గొంతుకులు అడ్డుపడ్డట్టుగా ఏం సమాధానం చెప్పలేకపోయింది లహరి. ఆమె ఊహించని రీతిగా అతని చేతులు ఆమె భుజం మీద పడ్డాయి. బలమైన కొండ చిలువ తన శరీరాన్ని చుట్టుకున్నట్లుగా భయంతో ఆమె శరీరం వణికిపోతోంది. ఒళ్ళంతా చిరుచెమట్లతో తడిసిపోతోంది. సురేంద్ర అతి ప్రయత్నం మీద పిలిచింది. అతను మాట్లాడలేదు. ఏమిటిది, నా ఇంట్లో ఉంటూ నా మీదే దౌర్జన్యం చేయబోతున్నావా? ఎంత ధైర్యం నీకు? వదులు, గింజుకుంటోంది, ఏడుస్తోంది, అరుస్తోంది, ప్రతిఘటిస్తోంది. ఆమె రోదన అరణ్య రోదనమైంది. భుజాల మీద నుంచి అతని చేతులు పైకి ప్రాకి ఆమె చెక్కిళ్లను చేజెక్కించుకున్నాయి. అతను ముందుకు వంగుతున్నాడు. అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది. సురేంద్ర, మర్యాదగా చెప్తున్నాను, వదులు, లేకపోతే నీ అంతు చూస్తాను. ఏయ్, ఎందుకు అలా అరుస్తావు? అతని పెదవులు భయంతో అదురుతున్న ఆమె పెదవులను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వదులు, నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. మధ్యలో వాడెవడో పల్లెటూరు మొద్దు నిన్ను గద్దలా తన్నుకుపోయాడు. లేకపోతే ఈ పాటికి నువ్వు నాకు భార్యవయ్యేదాన్వి. లహరి, నా మాట విను. నువ్వు ఊహించుకుంటున్నంత దుర్మార్గుణ్ణి కాదు. చెడ్డవాళ్లలో కూడా కొద్దిమంది మంచివాళ్ళు ఉంటారు. అలాంటి మంచివాడిని నేను. ఒక్కసారి నా కోరిక తీర్చు, ఆ తర్వాత మళ్ళీ నీ జోలికి రాను నేను. ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉంటుంది, మూడో మనిషికి తెలియనివ్వను. ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా చెప్తున్నాడు అతను. నో నో, యూ డెవిల్, నన్ను వదులు. లహరి, నీ మీద ప్రేమతో నాకు పిచ్చెక్కేలా ఉంది. ఒక్కసారికి నా కోరిక తీర్చు, మళ్ళీ నిన్నెప్పుడు ఇలాంటి కోరిక కోరను. షటప్, జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అరుస్తోంది, ఏడుస్తోంది. ఆమె లేత శరీరం అతని బలమైన బాహువుల మధ్య నలిగి కందిపోతోంది. పులిబారిన పడిన లేడి కోనలా తన శీలాన్ని కాపాడుకోవటానికి భగీరథ ప్రయత్నం చేస్తోంది. తన శీలాన్ని కాపాడమని మనస్సులోనే కోటి దేవతలకు మొక్కుకుంటోంది. నేను నీకోసం ఎంత త్యాగం చేశానో తెలుసా? ఆమెను బలవంతంగా గుండెలు కదుపుకుంటూ అన్నాడు. నోర్మయ్య, ఇదా నువ్వు చేసే త్యాగం? కోపంతో ఆడపులిలా గర్జించింది. ఒక విధమైన తెగింపు వచ్చింది ఆమెలో. పిల్లినైనా తలుపులు మూసి కొడితే మీదపడి రక్కుతుంది ప్రాణభయంతో. అలాంటి తెగింపే వచ్చింది ఆమెలో భర్త రూపం కళ్ళల్లో కదలాడగానే. బంగారం లాంటి ఉద్యోగానికి రిజైన్ చేశాను, నీకోసమే ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నాను. ఆ పల్లెటూరి పశువు నిన్నేం సుఖపెట్టగలడు? అసలు సుఖమంటే ఏమిటో వాడికి తెలిస్తే కదా నిన్ను సుఖపెట్టడానికి. ఆ సంగతి కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నావు. గోడ కొట్టిన బంతిలా మళ్ళీ ఇక్కడికి చేరుకున్నావు. లహరి, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నేను. నీ మొగుడికి విడాకులిచ్చే, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చెయ్యి నార్మయ్, నేను కలలో కూడా అశోక్ను తప్ప మరో వ్యక్తి గురించి ఆలోచించను. అంత పతివ్రతవా? అవును. అంత పతివ్రతవైతే ఆ డాక్టర్ రాకేష్తో ఎలా కులుకుతున్నావు? అతని మాటలకు కొయ్యబారిపోయింది లహరి. నీ పాతివ్రత్యం నాకు తెలియదనుకుంటున్నావా? ఆ రాకేష్తో బీచ్లకు, హోటల్స్కు, వాడి నర్సింగ్ హోమ్కు సిగ్గు విడిచి తిరుగుతున్నావుగా. ఒక్కసారి నా కోరిక తీరిస్తేయే, వాడికంటే నేను తీసిపోయానా?
లహరి మస్తిష్కం మొద్దుబారిపోయింది. అక్కడ నీ ఆటలు సాగలేదు, అందుకే ఇక్కడికి వచ్చావు. రాకేష్తో కులుకుతున్నావు. నీకు వెరైటీ కావాలి. నువ్వు కోరుకునే వెరైటీ రుచులు నేను చూపిస్తాను. లహరిలో పిరికితనం ఎగిరిపోయింది అతని మాటలకు. ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఏం కూసావురా అంటూ రెండు చేతులతో అతని జుట్టు పట్టి ఊడొచ్చేలా పీకింది. ఉన్నమాట అన్నాను. లహరి, నిన్ను బ్రతిమాలి లాలించి లాభం లేదు. నాకు కావాల్సింది నీ నుంచి బలవంతంగానైనా పొందుతాను. అరచి గోల చేయకుండా ఒక్కసారి నా కోరిక తీర్చు. నువ్వు గొంతు పగిలిపోయేలా అరిచినా నిన్ను రక్షించడానికి ఇప్పుడెవరూ ఇంట్లో లేరు. ఇలాంటి అవకాశం కోసం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను. ఇంతకాలానికి దొరికింది. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. రాక్షసుడా, నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం లొంగను. మరీ అంత శీతలా మాట్లాడుకో. వినటానికి నాకే అసహ్యంగా ఉంది. ఇంత మాత్రానికే ఆత్మాహుతి కావించుకోవడానికి నువ్వేం సావిత్రివా అనసూయవా? చివరిసారిగా చెప్తున్నాను, నా మాట విని ఒక్కసారి నా కోరిక తీర్చు. తీర్చకపోతే ఏం చేస్తావు? బలవంతంగానైనా తీర్చుకుంటాను. అంతేకాదు, నన్ను విసిగించిన కొద్దీ మరీ రెచ్చిపోతాను. మర్యాదగా నా కోరిక తీరిస్తే ఈ విషయం ఇంతటితో మర్చిపోతాను. లేకపోతే రాకేష్తో నీ రాసక్రీడల్ని సినిమాలో మీ ఆయనకు తెర మీద చూపిస్తాను. అలా చేశానంటే నీ మొగుడు ఈ జన్మలో నీ ముఖం చూడడు. ఎక్కడా దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లుగా మొగుడు వదిలేసిన నిన్ను నేను తప్ప నిన్ను అనుభవిస్తున్న ఆ రాకేష్ కూడా కట్టుకోడు. తెలుసా, ఇంతవరకు నిన్ను బలవంతంగా అనుభవించడం ఎందుకని ఉపేక్షించాను. ఇక లాభం లేదు. బలవంతంగా ఆమె చెంప మీద రక్తం చిమ్మేలా కొరికాడు. బాధతో విలవిల్లాడింది ఆమె. అవును, ఆంబోతు తరిమి తరిమి ఆవు అలసిపోయిన తర్వాత ఆక్రమించుకుంటుంది. అలాగే పెట్టను పుంజు తరుముతుంది. వాటి పద్ధతే నేను అవలంబిస్తాను అంటూ పశుబలంతో ఆమెను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అతను. క్షణక్షణానికి లహరిలో ప్రతిఘటించే శక్తి తగ్గిపోతుంది. ఆమె మనస్సు బాధతో మూగగా ఆక్రోశిస్తోంది. కారు హారన్ వినిపించింది. డాడీ డాడీ, శక్తినంతా కూడదీసుకుని గొంతు పగిలిపోయేలా పెద్దగా అరిచింది. జరగకూడనిది జరిగితే తను మళ్ళీ అశోక్ ముఖం చూడలేదు. ఆత్మహత్య తనకు శరణ్యం. నో, అలా జరగటానికి వీల్లేదు. ఎలాగైనా తనను తాను కాపాడుకోవాలి. వాతావరణం రద్దీ తగ్గి ప్రశాంతంగా ఉండటంతో ఆమె అరుపు ఆ గదిలో ప్రతిధ్వనిస్తోంది. ఆమె డాడీ డాడీ అని అరుస్తూనే ఉంది. బలవంతంగా ఆమెను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతను. శక్తి సన్నగిల్లిపోతోంది ఆమెలో. రఘునాథ్ గారు కొట్టిన చెంపదెబ్బకు సురేంద్రకు నక్షత్రాలు కనిపించాయి. ఒకటి రెండు మూడు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఆయన కొట్టిన దెబ్బలకు అతని శరీరం నలిగిపోయింది. ఎముకలే విరగలేదు కానీ శరీరం మాత్రం నలిగిపోయింది. లాఠీ దెబ్బల కంటే బలంగా ఉన్నాయి రఘునాథ్ గారు కొట్టిన దెబ్బలు. స్థాణువులా నిలబడిపోయింది లహరి. రఘునాథ్ గారు లైట్ వేశారు. వెన్నెల లాంటి కాంతి గదంతా పరుచుకుంది. ఒరేయ్, నిన్ను చంపి రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్లో చచ్చినట్టుగా నిరూపించగలను. కానీ అమ్మా బాబుకు ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు నా చేతుల్లో బ్రతికిపోయావు. నువ్వు చస్తే నీ తల్లి గుండె ఆగిపోతుంది. ఆమె ముఖం చూసి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. రేప్ చేయబోయావన్న నేరం మీద నిన్ను కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచగలను. దాని మూలంగా నా కూతురు పరువు పోతుంది. అందుకే అలా కూడా చేయలేకపోతున్నాను. వెళ్ళు, ఇంకొక క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకాసేపు నా ఎదురుగా ఉన్నావంటే నువ్వు బ్రతకవు. వెళ్ళు, జన్మలో మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు అన్నారు నిప్పులు కురుస్తున్న కళ్ళతో. రఘునాథ్ గారు సురేంద్రను కొడుతున్నప్పుడే ఊరు నుంచి వచ్చిన అరుంధతి అక్కడికి వచ్చింది. భర్త మాటల ద్వారా అతనేం చేయబోయాడో ఊహించుకున్న అరుంధతి సురేంద్ర గదిలో నుంచి అతని సూట్ కేస్ అతని వస్తువులు తీసుకొచ్చి అతని ముందు పడేసి, వెళ్ళు, మళ్ళీ ఎప్పుడూ మా ఇంటికి రావద్దు అంది. సూట్ కేస్ అన్నీ వదిలేసి పరుగులాంటి నడకతో గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సురేంద్ర. ఆ చీకటిలోనే వాళ్ళ డాడీ గుండెల మీద వాలిపోయి ఏడుస్తున్న కూతుర్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాక చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది అరుంధతి. ఎప్పటికో కానీ దుఃఖపు ఉధృతం తగ్గలేదు లహరికి. అప్పటి వరకు అరుంధతి రఘునాథ్ గారు బొమ్మల్లా అలాగే నిలబడిపోయారు. బేబీ, ఏమిటమ్మా ఇది? ఇప్పుడేం జరిగిందని ఏడుస్తున్నావు? స్నానం చేసి రెస్ట్ తీసుకోమ్మా అన్నారు రఘునాథ్ గారు ప్రేమగా కూతురు తల నిమురుతూ. డాడీ, నేను ఆయన ముఖం ఎలా చూడాలి అంది లహరి ఏడుస్తూ. పిచ్చి తల్లి, ఏం జరిగిందనమ్మా అంతగా బాధపడుతున్నావు? వాడు పాములాంటి వాడని తెలియక వాణ్ణి మన ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ వాడు బ్రతికుండగా మన ఇంటి గుమ్మం తొక్కడు. ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దమ్మా. లహరిని వదిలి
బాధగా బయటికెళ్లారు రఘునాథ్ గారు. ఆయనకు ఒళ్ళంతా గుండు సుదులతో గుచ్చుతున్నట్టుగా ఉంది. అరుంధతి బయటికి వెళ్ళటం మానేసింది. ప్రతి నిమిషం కూతుర్ని కనిపెట్టుకుని కూర్చుంటుంది. లహరి ఏ క్షణంలో ఏం అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయంతో భార్యాభర్తలిద్దరికీ మనశ్శాంతి కరువైంది. మమ్మీ, ఎందుకు నా ఎదురుగా ఉంటున్నావు? నేను ఆత్మహత్య చేసుకుంటానని భయమా? బేబీ, కూతురి మాటలకు ఆ మాతృ హృదయం బాధతో రెపరెపలాడింది. నేను చావను మమ్మీ, నాలాంటి మొండిదాని జోలికి రావడానికి ఆ మృత్యువు కూడా భయమే అంది నిర్వేదంగా. అంత మాట అనకమ్మా, ఈ మాట మీ డాడీ విన్నారంటే ఆయన గుండె బ్రద్దలవుతుంది. బేబీ, పొరపాటు నాదమ్మా. అన్న కొడుకన్న అభిమానంతో నువ్వు చెప్పినా వినకుండా వాడిని అభిమానించాను, అందుకే నాకు ఇలా బుద్ధి చెప్పాడు. జరిగిన విషయాన్ని పీడకలగా మర్చిపోమ్మా, అయినా వాడు బలవంతం చేయబోయాడు అంతేగా. అంత మాత్రానికే ఏదో జరగకూడనిది జరిగిపోయినట్లుగా ఇంతగా కుమిలిపోతావేమ్మా? ఈ సమాజంలో ఆడదానికి రక్షణ ఎక్కడుందమ్మా? ప్రతి ఆడది ఇటువంటి పరిస్థితిని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకచోట ఎదుర్కొంటూనే ఉంటుంది అంది అరుంధతి బాధగా. మమ్మీ, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావు కదూ? చెప్పు మమ్మీ. అడుగమ్మా. ఏమీ అనుకోవుగా. అనుకోనమ్మా. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నువ్వు బయటే ఉంటావు కదా, ఇలాంటి సంఘటన నువ్వెప్పుడైనా ఎదుర్కొన్నావా? బేబీ బాధగా పిలిచింది. ప్లీజ్ మమ్మీ చెప్పు. లేదు అంది అరుంధతి అరిచినట్టుగా. డాడీ అంటే నీకు ఇష్టమేనా మమ్మీ? ఎలా చెప్పను? ఎంత ఇష్టమని చెప్పను? అలా కాదు మమ్మీ, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మీ డాడీ నా ప్రాణమమ్మా. నా శరీరంలో ఏ భాగం కోసి చూసినా ఆయన రూపమే కనిపిస్తుంది, ఆయన పేరే వినిపిస్తుంది. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదూ? అవును బేబీ. మరెందుకు అలా ఉంటున్నారు? బేబీ, ఈ ప్రశ్నకు సమాధానం నాకే తెలియదు, నీకేం చెప్పను? అరుంధతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.